ఏంటంటే ఇక్కడ ఇక్కడ పరిస్థితులు అది మెయిన్ గా మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మన ఏదైతే రామారావు గారు ఆనాడు తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతుంటే అపాస్య పాలవుతుంటే ఆనాడు మరి భరించలేక ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంతవరకు మద్రాసీలుగా పిలబడే మన తెలుగు వాళ్లకు మన తెలుగు జాతికి ఒక గుర్తింపు ప్రపంచం పర్యంతం తీసుకురావడం జరిగింది ఆయన. అలాగే ఎన్నో సరే ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకురావడం ప్రపంచం మన దేశంలోనే ప్రపంచంలోనే కూడా ఎక్కడ లేని విప్లవాత్మకమైన పథకాలన్నీ తీసుకురావడం మిగతా రాష్ట్రాలన్నీ కూడా వాటిని ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాటిని అమలు పరచడం ఇలాంటివి చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా ఆసుపత్రి విషయానికి వస్తే మరి ఆనాడు 7.5 కోట్ల రూపాయలు ఆయన షొరబ్జీ ట్రస్ట్ ఈ టాటా వాళ్ళది రతన్ టాటా గారు ఆయన తాతగారు ఆయన తండ్రి గారు మరి అక్కడి నుంచి ఆయన 7.5 కోట్ల రూపాయలు ఆయన నిధులు వాళ్ళని అడిగి ఆసుపత్రి పూర్తి చేయడానికి మరి అలాగే ఎంపీ ల్యాబ్స్ అయితేనేమి అలా డబ్బులు సేకరించి ఈరోజు ఇవాళ ఆసుపత్రి ఇస్తే ఈ స్థాయికి వచ్చిందంటే మరి ముందు పునాది వేసింది రామారావు గారు దాన్ని పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంతో మంది నాకంటే ముందు కూడా చాలా మంది అంటే ఫౌండర్ చైర్మన్ కొడాలి సుప్రసాద్ గారు అయితేనేమి ఇంకా మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిగతా నాకంటే ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితేనేమి వాళ్ళందరి సహసహకారాలతో మరి వెంకటేశ్వర్లు గారిని మర్చిపోకూడదు కాకతీయ సిమెంట్స్ అలాగే ఇక్కడ తులసి గారు మొన్ననే దివంగతురాలైన తులసి పోలవరపు గారు అయితేనేమి అలాగే అక్కడ అయాకోలో మన నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు ఇంకా ఎంతో మంది దశరథ రామరెడ్డి గారు ఉన్నారు అందరూ కూడా ఇటుకి ఇటుగా పేర్చి ఈనాడు ఈరోజు ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి కారణం ముఖ్యంగా వాళ్ళందరైతే దాన్ని మీరంతా కూడా మన నా మీద అభిమానంతో ఈ ఆసుపత్రిని ఇంకా ముందు ముందుకి పయనించడానికి ఇంకా ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రి అభివృద్ధి చెందడానికి కారణభూతులైన మీరు చెప్పే 4 స్తంభాల్లో మీరు ఒక స్తంభం అని మీ అందరూ కూడా ఆసుపత్రి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రత్యక్షంగా వాళ్ళైతే పరోక్షంగా మీరంతా భాగస్వాములు కావడం అది మరి నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఇక్కడ రాజకీయాల పరిస్థితికి వస్తే ఇప్పుడు అది మాట్లాడడం కూడా ఏమి లేదు. అది ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వారి మేధస్సుని మరి బ్రహ్మాండమైన ISB లు కానివ్వండి విప్రోలు ఈ ఇన్ఫోసిస్లు మల్టీనేషనల్ కంపెనీస్ ఐఎస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అద్భుతంగా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఎన్నో ఆర్థిక వనరులను సమకూర్చడం జరిగింది రాష్ట్రానికి అప్పుడు. మరి ఆ తర్వాత కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి 17 వేల కోట్ల రూపాయలు మరి మనం లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఆయన తెలివితేటలతో ముందు చూపుతో ఈ ఆర్థిక వనరులను సమకూర్చి నిత్యావసర వస్తువులు అన్ని అందజేస్తూ ప్రజలకి మరి బ్యూరోక్రాట్స్కి వాళ్ళందరూ కూడా ఎన్జిఓస్కి జీతాలు ఇస్తూ ఎంతో అద్భుతంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తెలంగాణకు ధీటుగా తెలంగాణను మించిపోయేలా కూడా ఆయన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు సరే మరి ఎందుకు జరిగిందో జరిగింది మన ఎలక్షన్స్ ఓడిపోవడం సరే ఇవాడు చూస్తున్నాం మన పరిస్థితి కూడా ఎలా ఉందో ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంటూ పోలీసులు తప్ప రోడ్ల మీద పోలీసులు యూనిఫామ్లలో తప్ప లేకపోతే పక్షపాత ధోరణితో కేసులు వేయడం అరెస్టులు చేయడం ఇవి తప్ప ఇవే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అని వాళ్ళు భావించుకుంటున్నారు. సో మరి అన్న క్యాంటీన్ ఉంది వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కరోనా ఆనాడు మరి 5 రూపాయలకి తిండి పెట్టాడు మా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అవన్నీ తీసాడు అంతకంటే అసలు ఇవాళ దుర్మార్ ఇవాళ మనం చూస్తున్నాం నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవాళ వలస మామూలు కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా వలస కూలీలు వాళ్ళందరూ కూడా తిరిగి వలస పోవాల్సి వస్తుంది. కనీసం ఇవన్నీ ఉంటే కూడా 5 రూపాయలకి ఏదో తిండి తినేవారు ఇవాళ ఈ కరోనా దీంట్లో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా అన్ని కులాల వారికి
అటు క్రిస్టియన్స్ కానివ్వండి క్రిస్మస్, అటు ముస్లిమ్స్ కానివ్వండి రంజాన్కి అయితేనేమి, తెలుగు వాళ్ళకి మనం సంక్రాంతి కానుక అయితేనేమి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో రంగులు వెలిగిస్తే ఈరోజు మరి చూస్తున్న దౌర్భాగ్యం చాలా దారుణంగా ఉంది. మరి మీకు తెలుసు, యూఆర్ అప్ టు డే. సరే, ఇవన్నీ ఎట్లా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, ఓటర్కి ఓటు వేయాలంటే అదొక సందడి, ఓటు వేయకపోతే వాడికి ఒక అలచడి. ఓటర్కు తెలియాలి దీని వరవడి. ఓటు అంటే నోటు అని కాదు, ఓటు అంటే నోటు కాదని తెలుసుకో అడిగిడి ఓటును వృధా చెయ్యకు త్వరబడి. ఓటుతోనే ముడి రాజకీయం ముడిపడి ఉందని తెలుసుకో, ఓటు సవ్యంగా వేస్తే నీకు గుడి బడి అని తెలుసుకో అని మనం ఇవాళ ఓటర్కి తనకు తానే తెలుసుకోవాలి. అటు దౌర్భాగ్యం ఎవడు వెళ్ళినా మీరు నేను వెళ్ళినా కూడా ఎట్లా ఉందన్న పరిస్థితి, ఏదో చెబుతాడు శంఖలు, ఏదో శంఖ ఉందినట్టు. మరి వాళ్ళ ఎట్లా ఉందంటే పరిస్థితి, జాగ్రత్తగా వాళ్ళు మరి ఇవన్నీ తెలుసుకుని అని చెప్పి వాళ్ళు మసులుకోవాలి. అలాగే ఏదో భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. మోస మాటలు వింటున్నారు, మోసమైన మాటలు వాళ్ళ మాటలకు వాళ్ళు వాళ్ళు వాటిని నమ్ముతున్నారు. కొంగ నిధులు చెప్తారు, కోతి చేష్టలు చేస్తారు. చెప్పేవి మా శ్రీరంగ నిధులు, దూరేవి దొమ్మర గొడుసులు అన్నట్టు. మరి ఒక దొంగ ఇంకో దొంగను వేటాడడం నేటి ఒక రాజకీయ నాటకం అని తెలుసుకోవాలి ఎవరు మన తెలుగు వాళ్ళు. ఏదైతే మనం ఒకప్పుడు ఎంతో గర్వంగా చెప్పుకున్నామో, ఎంతో రాజకీయ ఇది వచ్చింది, చైతన్యం వచ్చిందని, మరి రోడ్డు ఆ చైతన్యాన్ని అంతా తీసి బుట్టదాకులు చేసి చెత్త ముట్టలు పడేసి అలాంటి పరిస్థితులు. సరే, మన వంతు మన కృషి నాన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఆయన అదే ఆయన ఎలాగైతే ఆ చంద్రార్కం ఆయన యశస్సు ఆయన కీర్తి ఆయన పేరు ప్రఖ్యాతలు తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయో, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా కూడా అలాగే రెపరెపలాడటానికి మనమంతా మనవంతు కృషి మనం చేయాలి. నేను నా తుది రక్తపు బొట్టు వరకు, నా తుది శ్వాస వరకు కూడా నా పార్టీ కోసం, పార్టీ కార్యకర్తలు మొన్న కూడా నేను మానవుడు చెప్పడం జరిగింది, యువతకి ఎంతో ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు లేదు, మరి దాన్ని ఎందుకు అలా చేయడం జరిగిందో. సరే, కనీసం యువత నాకన్నా అప్పు చెప్పండి, నాకు నేనైనా ముందుకు నడిపిస్తాను యువతని అని చెప్పడం జరిగింది. అని చెప్పడం కాదు, ఇక నేను ఇప్పుడు మనం అడిగి తీసుకోవడం కూడా కాదు, ఇక రంగంలోకి దిగే రోజులు అతి దగ్గరలో నేను మీకు చెప్తున్నాను. ఎవడి పర్మిషన్ అక్కర్లా నాకు, ఎవడి ఒక ఆమోదం ముద్ర అక్కర్లా నాకు, అది సో థ్యాంక్స్ బాగుంది ఇంకా.